వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో అమరావతి ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ కొలక్పూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ మీద చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం గురించి మనతో మాట్లాడటానుకున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. శ్రీనివాసరావు గారు, మీరు నిన్న మొన్న రామ్ గోపాల్ వర్మ గారి మీద ఆయన తల తీసుకొచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ అమౌంట్ ఏదో ప్రకటించారు, అంటే ఎందుకు అంత సీరియస్గా వెళ్లాల్సి వచ్చింది రామ్ గోపాల్ వర్మ మీద? అంటే ఈ కామెంట్స్ రేపు చట్టపరంగా మీ మీద కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అయినా కూడా అవన్నీ తెలుసుకోవడం, అంటే తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. మీరు విద్యాధికులు, ప్రొఫెసర్గా ఉన్నారు, అమరావతి ఉద్యమంలో ఉన్నారు, ఉండి అలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు అంత మీరు అంత ఆగ్రహం, లేదంటే అంత బాధ, అంత ఆవేదన ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజకీయాల్లో భాగంగా సిద్ధాంతపరమైన చర్చలు చేస్తాము, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న వాళ్ళతో కూడా చర్చలు చేస్తాము, లేదు రెగ్యులర్గా మనం చాలా సభల్లోనూ డిబేట్స్లోనూ నేనే మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల గురించి, ఏ ఏ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందో, లేదా ఒక ప్రత్యేక వర్గానికో కులానికో ప్రాంతానికో నష్టం జరుగుతుందో నేను చాలా మామూలు భాషలో చెప్తున్నాను. ఇంకా చాలా సాధారణమైన భాషలో ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ ఏ సమస్య లేదు. తర్వాత రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇక్కడ ఇప్పటి వరకు బయట ఎవరికి తెలియని విషయం మీరు కూడా చెప్తాను నేను. రామ్ గోపాల్ వర్మ జీవన విధానం, ఆయన జీవన విధానం గురించి ఆయన మీడియాలో చేసే కామెంట్స్, ఆయన సినిమాలు, ఆయన సినిమాల్లో ఉండే కంటెంట్, ఆయన సినిమాల్లో ఉండే సీన్స్, వీటన్నిటి ప్రభావం సమాజం మీద, యువత మీద చాలా ప్రమాదకరంగా పడుతుంది అన్న ఉద్దేశంతో దాదాపు సంవత్సరం క్రితం రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఒక అవాంఛనీయ మానవుడు అని నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను. ఇతను సమాజానికి ప్రమాదకారి. మానవ ఒక నాగరిక సమాజం ఆరోగ్యకరమైన విలువలతో బతకాలనుకున్నప్పుడు కుటుంబం, ఆ కుటుంబంలో ఉండే మానవ సంబంధాలు ఇవన్నీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలనుకుంటున్నప్పుడు ఇలాంటి వ్యక్తి ఒక విష సంస్కృతిని ప్రజల మెదళ్ళలోకి చొప్పిస్తున్నాడు అని పోస్ట్ పెట్టినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. రామ్ గోపాల్ వర్మకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, వివేకానంద అని, గుంటూరు అతనే, స్విట్జర్లాండ్లో ఉంటాడు, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతను ఏం చెప్పాడంటే, శ్రీనివాస్ గారు, రామ్ గోపాల్ వర్మ బయటికి తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే వ్యక్తి వేరు, ఆయన ఒరిజినల్ వ్యక్తి వేరు. ఆ తేడా మీరు చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు, మీరు ఆయన ఒకసారి కలవండి అని రామ్ గోపాల్ వర్మకు చెప్పాడు. నా ఫ్రెండ్ కొలకపూడి శ్రీనివాసరావు గారు మీ దగ్గరికి వస్తారు అని. అప్పుడు రామ్ గోపాల్ వర్మ నాకు పలానా టైంకి పలానా ఇంటికి రండి అని చెప్పేసి ఒక అడ్రస్ ఇచ్చాడు, మాదాపూర్లోనే. దాదాపు సంవత్సరం క్రితం ఆయన కొండా మురళి మీద సినిమా తీసి, ఆ సినిమా రిలీజ్ అయిన రెండో రోజో మూడో రోజో నేను కలిశాను ఆయన డెన్లోనే కలిశాను. కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీటింగ్ అనుకున్నాం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మా కాన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత బయట వర్షం మొదలైంది, రాత్రి 9 గంటలకి ఆ టైంకి నేను వెళ్ళాను. నేను ఆయన డెన్లోకి వెళ్ళిన తర్వాత బయట వర్షం మొదలైంది, పెద్ద వర్షం వచ్చింది. దాదాపు 3 గంటల సేపు నేను ఆయన దగ్గర స్టక్ అయ్యాను. ఈ 3 గంటల సేపు ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన
నాకు అర్థమైనవా రాంగోపాల్ మరమ్మ, ఆయనకి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. తర్వాత మీరు ఒక జర్నలిస్ట్ అనుకోండి, నేను ఒక టీచర్ అనుకోండి, అతను ఒక కెమెరామెన్ అనుకోండి, రాంగోపాల్ వర్మ ఎవరితోనైతే మాట్లాడతాడో వాళ్ళ రంగానికి సంబంధించి, వాళ్ళు చేసే పనికి సంబంధించి కొంత తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు అమరావతి ఉద్యమం గురించే చాలాసేపు మాట్లాడాడు. దాంతోపాటు మధ్య మధ్యలో రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల గురించి, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాడు. ఆ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అతను ఇప్పుడు వ్యూహం అనే సినిమా రిలీజ్కి సిద్ధమైంది, ఆయన సిద్ధం చేశాడు, రిలీజ్ కాకూడదని నేను కోరుకుంటున్నా. ఆ సినిమాలో, ఆ సినిమా తీసే ముందే, ఆ సినిమా మొదలుపెట్టే ముందే ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు, ఇది ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా తీయాలి, ఫలానా వ్యక్తికి అనుకూలంగా తీయాలి, లేదా ఈ సినిమాలో ఫలానా కులాన్ని రెచ్చగొట్టాలి, ఫలానా కులాన్ని కీర్తించాలి అని. అంటే ప్రస్తుతం, అంటే నేను కలిసినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసే వాతావరణంలో ఆయన ఉన్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి నాకు అర్థమైంది. తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఇట్లాంటివి ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు. డబ్బుల కోసం పనిచేస్తాడు, హీజ్ ఎ మెర్సినరీ. మెర్సినరీ అంటే డబ్బుల కోసం పనిచేసేవాడు, కిరాయి తీసుకొని పనిచేసేవాడిని మెర్సినరీ అంటారు. సరే, మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే, ఈజ్ నాట్ నార్మల్ పర్సన్. తన ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. తర్వాత వెరీ మచ్ పర్వర్టెడ్. సార్, నాకు అర్థమైన తర్వాత ఆయన గురించి మళ్ళీ ఈ సంవత్సర కాలంలో దాదాపు నేను ఎక్కడ కామెంట్ చేయలేదు. సరే, ఇప్పుడు సందర్భం ఏంటంటే, వ్యూహం అనే సినిమా తీశాడు. మనకి చాలామంది డైరెక్టర్లు వాళ్ళ సినిమాలు మొదలుపెట్టినప్పుడు ప్రేక్షకులకి లేదా మార్కెట్కి ఆ విషయం తెలియాలి కాబట్టి సినిమా క్లాప్ కొట్టేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంత పబ్లిసిటీ ఇస్తారు. ఆ తర్వాత ఆ సినిమాలో పనిచేసే నటీ నటులను బట్టి కొంత పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు పెద్ద హీరో అనుకోండి, వెంటనే మంచి పబ్లిసిటీ వస్తుంది, అది మార్కెటింగ్కి ఉపయోగపడిద్ది. కానీ రాంగోపాల్ వర్మ ప్రారంభం నుంచి వివాదాన్ని ఆయనే క్రియేట్ చేస్తాడు. వివాదాన్ని ఆయనే క్రియేట్ చేస్తాడు. సరే, రాంగోపాల్ వర్మ గత 30 సంవత్సరాలుగా తీసిన సినిమాల్లో మెజారిటీ కంటెంట్ ఏంటంటే, ఆయన ఆధారపడే కంటెంట్ వైలెన్స్. మొదట్లో వైలెన్స్, ఇప్పుడు శివ సినిమాలో వైలెన్స్, ఆ తర్వాత ముంబై వెళ్ళి సత్య మాఫియా బేస్డ్ అన్ని వైలెన్స్, దానికి తర్వాత సెక్స్ కలిపాడు, హారర్ కలిపాడు, ఈ దెయ్యం ఇవన్నీ. సరే, ఇవన్నీ కలిపితే సారాంశం ఏంటంటే, ఆయన సినిమాలకి సబ్జెక్ట్స్ ఏంటంటే హింస, సెక్స్, మాఫియా అంటే అండర్ వరల్డ్, ఇవి అంటే ఇవి సంఘ వ్యతిరేకం తర్వాత అవుతాయి. వ్యక్తిగత స్థాయిలో ఏమవుతాయంటే, ఇవి మానసిక వికారం, పర్వర్టెడ్ మానసిక రుగ్మతలు. ఇవి వ్యక్తిగత స్థాయిలో ఉంటే, ఒక వ్యక్తి పర్వర్టెడ్ అయితే అతనికి నష్టం, అతని కుటుంబానికి నష్టం. ఆ పర్వర్టెడ్ పర్సన్ దర్శకుడు అయితే, ఆ పర్వర్టెడ్ పర్సన్ ఒక ప్రజాప్రతినిధి అయితే సమాజానికి నష్టం. ఆ పర్వర్టెడ్ పర్సన్ ఒక మంత్రి అయితే, ఆ పర్వర్టెడ్ పర్సన్ ఒక ముఖ్యమంత్రి అయితే, అది కొన్ని కోట్ల మంది జీవితాలని, భావితరాలను కూడా ప్రభావితం చేస్తుంది. సో దాంతో నేను ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ ఏం చేయాలనుకుంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి, వ్యక్తిగా స్పందించి రాజమండ్రి జైల్లో
చంద్రబాబు గారిని కలిసి ములాఖత్తులో పరామర్శించి సంఘీభావం తెలియజేసి బయటకు వచ్చి జనసేన తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి వెళతాయి, పొత్తు పెట్టుకుంటున్నాం, నేను నిర్ణయించుకున్నానని ప్రకటించారు. ఇదొక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ నాయకుడు చేసిన ప్రకటన. దీని మీద వెంటనే రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కాపుల్ని తీసుకెళ్ళి కమ్మవాళ్ళకి అమ్మేశాడు, కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి అమ్మేశాడు. అంటే ఈ దేశంలో 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 52 నుంచి 2019 వరకు ఎన్నో పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులు కూటములు ఎన్నో పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. మరి ఏ రోజు ఏ రెండు పార్టీల పొత్తు విషయంలో రాని అంశాలు జనసేన పొత్తు పెట్టుకుంటేనే కులం ఎందుకు వస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు 2004లో కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నారు. మరి ఆ రోజు కేసీఆర్ వెలమోళ్ళందరినీ తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డికి అమ్మేశాడని ఒక్కడు కూడా కామెంట్ చేయలేదు కదా. పోనీ సిపిఐ సిపిఎం పొత్తు పెట్టుకున్నాయి, అప్పుడు కామెంట్ చేయలేదు కదా. 2019లో కూడా పవన్ కళ్యాణ్ విషయంలో రాంగోపాల్ వర్మ కులం కోణంలోనే చాలా అసభ్యంగా మాట్లాడాడు. తర్వాత ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి కాపుల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నాడు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి అశ్లీలంగా పాత్రలు సృష్టించి మళ్ళీ అక్కడ కూడా కులాన్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డినేమో హీరోగా చూపించాలని, వీళ్ళందరినీ దుర్మార్గులుగా చూపించాలని వ్యూహం అనే సినిమా తీశాడు. ఇందులో రాజకీయ అంశాలు పక్కన పెడదాం. రాజకీయ అంశాలు పక్కన పెట్టిన తర్వాత రాంగోపాల్ వర్మ రెచ్చగొడుతున్న ఈ కులాల పంచాయతీ ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి చాలా చాలా నష్టం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన సినిమాల్లో ఉండేది ఏంటి, ఈ వైలెన్స్, సెక్స్, మాఫియా వీటితో పాటు చాలా 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 అభ్యంతరకరమైన అంశం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వారం రోజుల్లోనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే, డ్రగ్స్ అనే మాట హైదరాబాద్లో వినపడకూడదు అని. కానీ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, మిగతా అన్ని వయసుల వాళ్ళు ఈ విచ్చలవిడి సంస్కృతికి ప్రభావం అవుతున్నారు. మనకు తెలియకుండా కూడా ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక పోస్టు చూస్తే, ఆ పోస్టు స్క్రోల్ చేసి కింద పోస్ట్కి వెళ్తే మన ప్రమేయం లేకుండానే వేరే వీడియో వస్తుంది. అంటే అది మనం కోరుకొని చూడట్లేదు. ఇంకోటి అట్లా వచ్చినప్పుడు ఎంతమంది నిజంగా దాన్ని అవాయిడ్ చేయగలుగుతారు? ఎందుకు అంటే వయసు జెండర్తో సంబంధం లేదండి. మనుషులు కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితులకి ప్రభావం అవుతారు. అది ఎవరైనా కావచ్చు, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో నా ఆవేదన ఏంటంటే, యువతని తప్పుదారి పట్టించే, మహిళలకి మహిళల భద్రతకి ఇబ్బంది కలిగించే సినిమాలైనా, ఏ మాధ్యమంలో ఉన్నా, అవి సినిమాలైనా సీరియల్స్ అయినా ఏవైనా సరే, ప్రమాదం, వాటిని ఆపాలి. అట్లాంటి ప్రోత్సహించే వ్యక్తిని, దాన్ని చాలా ఉద్దేశపూర్వకంగా, మీరు రాంగోపాల్ వర్మతో నాకున్న ప్రధానమైన వైరుధ్యం ఏంటంటే, విభేదం ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు అది తప్పు అని బయట ప్రపంచం ఐడెంటిఫై చేసినప్పుడు మౌనంగా ఉంటారు, లేదా దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇతను ఏం చేస్తాడంటే, అతను చేస్తున్న అరాచకాలు ఓపెన్గా చెప్తూ దాన్ని గ్లోరిఫై చేస్తూ, అంటే మీరు అన్నట్టు చూసేవాడికి ఆ ప్రభావంలోకి, టీనేజర్స్ ఉంటారు అనుకోండి, ఆ ప్రభావంలోకి వెళ్ళిపోతారు. మీకు ఒక విషయం చెప్పాలండి, చాలామంది పిల్లలు
సినిమాలు చూసి సిగరెట్లు తాగటం నేర్చుకుంటారు, మందు తాగటం నేర్చుకుంటారు. ఇదేంటంటే ఒక హీరో వర్షిప్ వస్తుంది, దానిలో భాగంగా ఇవన్నీ చేస్తారు. అన్నిటికి మించి చాలా విషయాలు చెప్పాలి, ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మధ్య పోలీసులు కొన్ని కేసులకు సంబంధించి నేరస్తుల్ని అరెస్ట్ చేసినప్పుడు, ఈ నేరం ఎందుకు చేశావు, ఈ నేరం ఎలా చేశావు, ఈ నేరం చేయటానికి నిన్ను ఏ అంశాలు ప్రేరేపించాయంటే, చాలామంది చెప్తున్న అంశాలు ఏంటంటే ఇంటర్నెట్లో చూసి చేశాము, యూట్యూబ్లో చూసి చేశాము. అన్నిటికీ మించి మనం ఆలోచించాల్సిన అంశం, నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సమాజంలో రోజు రోజుకి మనం ఏవైతే నేరాలు ఘోరాలు అనుకుంటామో అవి చాలా సాధారణంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే యాసిడ్ పోస్తున్నారండి. సంవత్సరం క్రితం గుంటూరులో రమ్య అనే అమ్మాయిని నడు రోడ్డు మీద పొడిచేశాడు ఒకడు. అంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ వయసు ఎంత? 15 సంవత్సరాలు దాటినవాడు లేదా 15 సంవత్సరాల వాడు. ఒక వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త వచ్చింది, ఒక వాలంటీరు ఒక వృద్ధురాలిని రేప్ చేశారు. ఇవన్నీ కలిపి మీరు ఆలోచిస్తే వీటన్నిటికీ మూలం ఎక్కడుంటుందంటే, యువతని తప్పుదారి పట్టించే ఒక సంస్కృతి ఉంటుంది. ఆ కల్చర్ని సృష్టిస్తుంది ఎవరు, ప్రోత్సహిస్తుంది ఎవరు అంటే, రామ్ గోపాల్ వర్మ లాంటి చెడపురుగులు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక మహిళకి ఇబ్బంది కలిగిస్తేనే మనం దుర్మార్గుడు అంటాం. ఒక మహిళ మీద ఏదైనా నేరం జరిగితే వాడు దుర్మార్గుడు అంటాం, వాడిని శిక్షించాలి అంటాం. కానీ ఇలాంటి సంస్కృతిని పెంచి పోషించే ఇట్లాంటి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్, అతని ప్రభావం చాలా ఉంటుంది. అతను ఏ సినిమా తీసినా, పిచ్చిది తీసినా మంచిది తీసినా, ఇప్పుడు ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మని ఒక టెక్నీషియన్గా గౌరవించే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ఉన్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను సురేష్ గారు, సినిమాలతో సంబంధం లేకుండా రామ్ గోపాల్ వర్మ జీవన విధానాన్ని గ్లోరిఫై చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది యూత్ ఏమనుకుంటారంటే, అరే వాడు బతికినట్టు మనం బతకలేకపోతున్నాం, రామ్ గోపాల్ వర్మ ఏదైనా విచ్చలవిడిగా మాట్లాడుతుంటే చాలామంది ఏమనుకుంటారంటే, అరే వాడు చెప్పినట్టు మనం చెప్పలేకపోతున్నాం, వాడు ముద్దు పెట్టుకున్నట్టు మనం ముద్దు పెట్టుకోలేకపోతున్నాం, లేదా చాలా విషయాలు వాడు చేసినట్టు మనం చేయలేకపోతున్నాం. అలాంటివి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అది చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు. అనుకోని ఇప్పుడు కూడా, ఇప్పుడు నేనేమన్నాను, ఈ మొత్తం నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక ఉన్మాది సమాజానికి చాలా చాలా నష్టం. ఇప్పుడు వ్యూహం సినిమాలో ఏంటండి ఇప్పుడు అంటే, అది కాదు సార్, ఇప్పుడు మీరు ఒకటి, ఇతను సమాజానికి ప్రమాదం అని చెప్పి మీరు అడిగారా, లేదంటే వ్యూహం సినిమా రిలీజ్ అవుతుంది, వ్యూహం సినిమాతో సంబంధం లేకుండా రామ్ గోపాల్ వర్మ లాంటి వాడి మీద నా అభిప్రాయం అదేనండి. సంవత్సరం క్రితం కూడా ఇదే అభిప్రాయం ఉంది, అతను కలిసి కలవక ముందు, అతను కలిసిన తర్వాత ఇప్పటికి కూడా అదే అభిప్రాయం ఉంది. ఇతను ఒక అవాంఛనీయమైన చెడ పురుగు. ఓకే, ఇప్పుడు దీని పర్యవసానాలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడి అన్నారా? ఇప్పుడు పర్యవసానాలు అంటే, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, చట్టాన్ని గౌరవిస్తా. సమాజానికి, సమాజ ఉనికికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది అనిపించినప్పుడు నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్ చేయాలి అని చెప్పాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో నాకు తెలియదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఒక ఆయన, బోరుగడ్డ అనిల్ అని, గుంటూరులో ఉంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అనుమతిస్తే ఒక గంటలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని చంపేస్తానని బహిరంగంగా చెప్పాడు. మరి ఏం చర్యలు తీసుకున్నారు? చట్టం వాళ్ళకి చట్టం కదా. ఏం చర్యలు తీసుకున్నారు అంటే, చట్ట పరిధిలో అభ్యంతరకరమైన ఏ ప్రకటన వచ్చినా, ఏ సంఘటన జరిగినా
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ, అందరూ ఒకటే, అందరూ సమానమే. కాబట్టి బోర్గా డానియల్ మీద ఏ చర్య తీసుకున్నారో నా మీద కూడా అదే తీసుకోండి. అన్నిటికీ మించి ఒక హత్య జరిగితే భౌతికంగా ఒక వ్యక్తిని చంపినట్టు, తర్వాత ఒక రేపు జరిగితే భౌతికంగా ఒక బాధితురాలు ఉంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక వ్యక్తి తన భావజాలంతో కొన్ని వందల వేల హత్యలకి, కొన్ని వందల వేల అత్యాచారాలకి కారణమవుతున్నాడు. ఆ నేపథ్యంలో నేనేం చెప్పానంటే, ఒక పంటను కాపాడుకోవటానికి కలుపుని ఎలా అయితే తీసేస్తామో, చీడను ఎలా అయితే చంపేస్తామో, సమాజం అనే ఒక పంటను కాపాడుకోవటానికి పౌర సమాజం ఇలాంటి వ్యక్తిని అంగీకరించకూడదు అన్న నేపథ్యంలో నేను ఆ ప్రకటన చేశానండి. చట్టం లేదా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా నేను వాటికి కట్టుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.